Hi friends, ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం విజయనగరంలో ఉన్న కొండవేలగడ కొండ యొక్క రహస్యాలను తెలుసుకుందాం రహస్యాలను నేను ఎందుకు అన్నానంటే చాలా మందికి కొండపై కనిపించే మూడు స్ట్రక్చర్స్ ఏంటి అనేవి ఎవరికి ఒక క్లారిటీ అనేది లేదు చాలా మంది తమ తమ ఇళ్ళపై నుండి ఈ మౌంటెన్ ను ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కానీ ఎవరికి అసలు ఆ పైన ఏమి ఉన్నాయి అనేవి తెలియదు కొందరు పైన ఉన్నది ఒక కటౌట్ అని అనుకుంటారు మరికొందరు అక్కడ సినిమా షూటింగ్ జరిగిందని సెట్స్ ని తీసివేయకుండా అలానే ఉంచేశారని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పుకార్లకు పోలీస్ స్టాప్ పెడుతూ నేను అండ్ మై ఫ్రెండ్స్ అసలు పైన ఏముందో మీ అందరికీ చూపించడానికి ఆ కొండపైకి ఎక్కాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అడ్వెంచర్ జర్నీని మీరు మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొండ ఎక్కే ముందు మనం కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది అవేంటంటే నెంబర్ వన్ వాటర్ బాటిల్ ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది పట్టుకోవాలి అది మీకు కొండ ఎక్కుతున్నప్పుడు చాలా అవసరం అవుతుంది నెంబర్ టూ షూస్ మర్చిపోకుండా షూస్ను వేసుకోండి నార్మల్గా చెప్పులు వేసుకుని వెళ్తే కానీ మీరు ఎక్కినట్లయితే అవి బలంగా ఉంటే పర్వాలేదు కానీ అరిగిపోయిన చెప్పులు లాంటివి మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే మీరు పైకి ఎక్కేలోపే అవి తెగిపోతాయి అందువల్ల మీరు షూస్నే ప్రిఫర్ చేయండి నెంబర్ త్రీ వీలైనంత మాత్రం ఆఫ్ హ్యాండ్స్ క్లాత్స్ ధరించి వెళ్ళకండి ఎందుకంటే వెళ్లే దారిలో చాలా ముళ్ళు ఉంటాయి దానివల్ల ఆఫ్ హ్యాండ్స్ అయితే మీ భుజాలకు గాయమయ్యే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలను పాటించండి ఇంకా అసలు అడ్వెంచరస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఇవి రెండు కొండలు ఉంటాయి మొదటి కొండను ఎక్కిన తర్వాత రెండో కొండకు దారి ఉంటుంది రెండో కొండపైనే కోట అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ కోట దగ్గరికి చేరుకోవాలంటే ముందుగా మొదటి కొండని అధిరోహించాలి దారి చాలా క్లియర్గా ఉంటుంది మనం వెళ్లేదారికి రెండు పక్కల ముళ్ళు చెట్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ మనకు కొన్ని గుర్తులు కనిపిస్తాయి మనం వెళ్ళేటప్పుడు చాలా దారులు కనిపిస్తాయి ఎటువైపు వెళ్ళాలో అనేది అక్కడ రాయిలపై గీసి ఉన్న యారోస్కి మనకి సూచిస్తాయి నిజానికి యారోస్ కనుక లేకపోతే ఖచ్చితంగా దారి తప్పుదాం సో ఫ్రెండ్స్ మనం ఆ యారోస్ను అనుసరించి ముందుకు వెళ్ళాలి మనం వెళుతున్నప్పుడు అక్కడ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దారిలో కొన్ని జంతువుల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి అందువల్ల ఏదైనా ఒక కర్ర పట్టుకోవడం మంచిది ఫైనల్గా మేము మొదటి కొండను అధిరోహించేసాం అక్కడ నుండి మాకు చాలా పెద్ద వ్యూ కనిపించింది అది చాలా అమేజింగ్గా ఉంది ఇంకా తర్వాత రెండో కొండ అదే ఫ్రెండ్స్ అసలు కొండ ఎక్కడం ప్రారంభించాం అసలు కొండ ఎక్కడం అనేది స్టార్ట్ చేశాం మాకు యారోస్ చాలా సహాయం మనం నడిచే దారి కొన్ని చోట్ల చిన్నగాను మరికొన్ని చోట్ల పెద్దగాను ఉంటుంది అందరూ చాలా అలిసిపోయాం ఇంకా చివరికి చేరుకున్నాక పైన ఉన్న స్ట్రక్చర్ యొక్క చివరి భాగం కనిపించింది ఇంకా అంతే అందరిలో సాధించామన్న ఫీలింగ్ వచ్చింది పైకెక్కి చూస్తే అంతా సైలెంట్గా ఉంది ఎటు చూసినా గడ్డే ఉంది సో ఫ్రెండ్స్ అసలు అక్కడ ఏముందంటే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నదే మనకు కనిపిస్తుంది ఇదేంటంటే ఇది ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నిజానికి మనకి కింద నుండి కనిపిస్తున్న స్ట్రక్చర్ ఇదే దీనినే అందరూ కట్అవుట్ అని అనుకుంటూ ఉంటారు ఇంకా పక్కన ఉన్న వాటి విషయానికి వస్తే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇంత పైకి ఇవన్నీ ఎలా తెచ్చారో నాకైతే అర్థం కాలేదు పక్కన మనకు ఫుల్గా చెట్లతో కప్పి ఉన్న పాడైపోయిన ఒక కోట కనిపిస్తుంది ఈ కోట నుండి దాని పక్కన ఉన్న మరొక కోటకు దారి ఉంటుంది ఇది ముందు దారి కన్నా చాలా పెద్దది
ఈ రెండో కోటలో ఆల్రెడీ చాలా గీతలనే ఉన్నాయి. ఇక్కడ మీకు గోడల పైన కొన్ని రాతలను కూడా చూడవచ్చు. అదేంటంటే 1939 26వ తేదీన వచ్చినాము విజయనగరం అని ఇంకా ఏదో రాసి ఉంది. అంటే స్వతంత్రానికి ముందే ఇది రాశారన్నమాట. వీరు రాసిన విధానాన్ని బట్టి ఇది స్వతంత్రం ముందే రాసిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఆసక్తికర విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ చూస్తుంటే అప్పటి కాలంలో రాజులు విలాసాల కోసం వీటిని నిర్మించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చూడడానికి రాజు యొక్క విలాసాల కోసం కట్టారు కాబట్టి చాలా అందంగా కట్టారు. వీటిని కోట అనడం కన్నా రాజు లేదా రాణి యొక్క మందిరం అనవచ్చు. ఆ కాలంలో ఇవి చాలా అందంగా ఉండు. సో ఫ్రెండ్స్, ఇది కొండవేలగడ కొండ యొక్క మిస్టరీ. ఈ కొండపై మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సందేహాలు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. దీనిని పూర్తిగా ఎక్కడానికి మాకు 3 గంటల సమయం పట్టింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ కొండ దిగడానికి మాత్రం 1/2 గంటలో మేము దిగిపోయాం. ఎక్కినప్పుడు కన్నా దిగినప్పుడే ముళ్ళుడు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి.